ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బతిమాలారు బాబు మరి మీరు కూడా మా కోట్లు ఏంట్రా, మీరు మా కోట్లు ఏంట్రా అని చెప్పని చివరికి ఉన్న చెప్పేశాడు కదా, మిమ్మల్ని నేను నమ్మను అంటే జనసేన కార్యకర్తలని నాయకుల్ని నమ్మను. ఒక నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని నమ్మలే నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే. వాళ్ళ పార్టీ మీటింగ్ లో క్లియర్ గా చెప్పాడు మిమ్మల్ని నమ్మను, అందుకే నేను మళ్ళీ వీరమరణానికి సిద్ధంగా లేను, అందుకే సింగిల్ గా పోటీ చేయను, నేను చంద్రబాబుతో కలిసిపోతాను, చంద్రబాబుకి అమ్ముడిపోయాను, చంద్రబాబు కుక్కగా పనిచేస్తాను, చంద్రబాబుకి విశ్వాసం కుక్కలా పనిచేస్తాను నేను అని చెప్పాడు కదా. ఇవన్నీ కూడా ఇంకా మనం అతని గురించి మాట్లాడుకోవాలా? నేను క్లియర్ గా చెప్పేశాడు ఆల్రెడీ, నేను చంద్రబాబుతో కలిసి వెళ్తాను, నాకు సింగిల్కి వెళ్లే దమ్ము లేదు, ధైర్యం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేను, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేను, మీరెవరు కూడా నాకు సహకరించరు అంటే జనసేన పార్టీ నాయకులు సహకరించరు క్లియర్ చెప్తున్నాడు. ఇక అటువంటి వాడు పార్టీ ఎందుకు, జనసేన పార్టీని మూసేయమని చెప్పండి. ఎందుకు జనసేన పార్టీ? చంద్రబాబుతో పాటు కలిసి లోకేష్ నారా లోకేష్ గారు పదవి ఉంది కదా స్టేట్ లో జనరల్ సెక్రటరీ ఏదో, అటువంటి జనరల్ సెక్రటరీ పదవి తీసుకోమని టీడీపీ పార్టీలు ఎందుకు మళ్ళీ జనసేన పార్టీ అంటే కార్యకర్తల్ని అభిమానుల్ని మోసం చేయడానికా? ఇంతమంది అభిమానులు ఉన్నారని చెప్పి అభిమానులందరినీ తాకట పెడతాడు చంద్రబాబు దగ్గర. ఇటువంటి వాడు నాయకుడా? ఇటువంటి దుర్మార్గుడు మనకు అవసరమా? ఈరోజు ప్రజలు భావిస్తున్నారు ఎందుకు పెట్టావు జనసేన పార్టీ నువ్వు అని చెప్పనేది. ఎందుకు పెట్టావు జనసేన పార్టీ చంద్రబాబు అమ్మడానికి మీ అభిమానుల్ని? డైరెక్ట్ చెప్పు, అరే మేము చంద్రబాబు దగ్గర ఊరికి చేస్తాను, మీరు కూడా రెండరా బాబు అని చెప్పని. నిన్నటిదాకేమో కాపుకులం ఉన్నది, కాపుకులంతా నాతో పాటు ఉండాలన్నాడు, ఇవాళ నా కులం లేదంటున్నాడు, రోజుగా మాట మాట్లాడేవాడు, కోటగా మాట్లాడేవాడు ఒక నాయకుడు అయితను. ఇతను పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నీకంటే సామాన్య మనుషులు మంచోళ్ళయ్యా? సినిమాల్లో డబ్బులు తీసుకుని యాక్ట్ చేసేటట్టుగా రాజకీయాల్లో కూడా డబ్బులు తీసుకుని యాక్ట్ చేయడానికి సిగ్గుందా నీకు పవన్ కళ్యాణ్? నీకు మళ్ళీ మాట్లాడేది నిజాయితీ. వాళ్ళ అభిమానులు చెప్తున్నాడు మీరెళ్ళని నిలదీయండి, చెప్పులు పెట్టి కొట్టండి అని చెప్పాను. దమ్ముందిరా మీకేమన్నా? ఎవరికి రాదు అంత దమ్ముంది మీకు? నా చేతికి అందుబాటులో చూస్తాంట, ఏం పీకుతావు రా పవన్ కళ్యాణ్? దా ఈవిడ బ్రాహ్మణులు ఉంటారా? నీ సంగతి ఏంటి చూస్తా? నీ సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ రావు? ఒకసారి నువ్వు హైదరాబాద్ లో పోతారు, నువ్వు పక్క రాష్ట్రం వాడు, నీకేం పని ఇక్కడ? ఇష్టం వచ్చిన వైసీపీ వాళ్ళని యదవులు సన్యాసులు ఏం మాట్లాడేదండి? నువ్వు మనిషి అసలు నువ్వు నీతి జాతి లేనివాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాడితే మనకు పాపం తగ్గుతుంది, వదిలేండి అతని గురించి. సినిమాల వరకు ఓకే, సినిమాల వరకు అతను పనికి వస్తాడు, ఎందుకంటే యాక్ట్ చేస్తాడు, నటించడం తెలిసిన వ్యక్తి అతను. అలాగే రాజకీయాల్లో నటిస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయాల్లో ప్రేమతో పనిచేయాల. అమ్ముడిపోయేవాడు, ప్యాకేజీకి అమ్ముడిపోయేవాడు, చంద్రబాబు ఊడికం చేసేవాళ్ళు పనికిరారు. నేను చెప్పేది నీకు చంద్రబాబు మీద ప్రేమ ఉంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని విలీనం చేసేయి. నేను చంద్రబాబు కోసం పుట్టాను, చంద్రబాబు కోసం బతుకుతాను, చంద్రబాబు కోసం వస్తాను చెప్పని చెప్పండి. ఓ పక్క ఈ ముసుకంత దేనికి, ఈ ముసుకంత దేనికి? జనసేన పార్టీని మూసేమని చెప్పండి. నేను చంద్రబాబు కోసం పుట్టాను, చంద్రబాబు కోసమే నేను పోరాటం చేస్తాను, చంద్రబాబు కోసం బతుకుతాను చెప్పని చెప్పండి. ఎందుకు దిక్కుమాల డైలాగులన్నీ, సినిమా డైలాగులు, పది మందిని యువతను పెట్టుకుని రెచ్చగొట్టడం? నిజం చెప్తున్నాను, ఈరోజు డీజీపీ గారు అతని మీద పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజా ప్రతినిధుల మీద దాడి చేయమని చెప్పని, మీరు ఎదురు తిరగండి అని చెప్పని, ప్రజాప్రతినిధుల్ని మీరు కొట్టండి అని చెప్పని, వీర మహిళలు అని చెప్పని, యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వ్యక్తి ఇతను ఒక టెర్రరిస్టు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టెర్రరిస్టు. అతను అసలు ఈ ఆంధ్ర రాష్ట్రం తిరగకూడదు, అతను బ్యాన్ చేయాలి. ఎందుకంటే రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని, రెచ్చగొట్టి మీరు అది చేయండి ఇది చేయండి. ఏంటి నువ్వు వాళ్ళ కోసం ఏం పని చేస్తావా? నువ్వు సినిమాలో 250 కోట్లు సంపాదించేవాడు, రోజు 1 కోటి రూపాయలు అంటే కాల్ షీటు. నువ్వు చంద్రబాబు దగ్గర 100 కోట్లు అమ్ముడిపోతున్నావు. నువ్వు 2 సంవత్సరాలు ఒక సినిమా తీయనాడు, 250 కోట్లు సంపాదిస్తాడు. ఎక్కడ సంపాదిస్తున్నాడు? చంద్రబాబు దగ్గర సంపాదిస్తాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. ఇదన్నీ కూడా అంటే ఒక్కొక్క సినిమాకి 250 కోట్లు వస్తాయా? 2 సంవత్సరాలు ఒక సినిమా తీసే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నిన్న ఊరికి డయాస్ ఉంది కదా, మైక్ ఉంది కదా, దమ్ము ధైర్యం రాను విజయవాడికి, ఈ సంగతి తెలుస్తాం. పిచ్చి పిచ్చి మాట్లాడటం మాత్రం పగిలిపోద్ది పవన్ కళ్యాణ్ నీకు.